గుంటూర్ జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం మరోమారు హాట్ టాపిక్ గా మారింది. పేకాట శిబిరం నిర్వహిస్తూ ఏకంగా అధికార పార్టీ నేతలే దొరికిపోవడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే అనుచరుడు వైసీపీ కీలక నేతే పేకాట శిబిరాలకు సూత్రధారిగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే రజని వ్యవహార శైలిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం పేకాటకు అట్టాగా మారింది. శిబిరం నిర్వహించేది ఇద్దరు వైసీపీ నేతలే కావడం చర్చనీయాంశంగా మారింది. ఒకరు చిలకలూరుపేట ఎమ్మెల్యే విడతల రజని అనుచరుడు వెంగళరావు కాగా మరొకరు ప్రకాశం జిల్లా ఎత్తనపూడి మండలం వైసీపీ కన్వీనర్ శ్రీనివాసరావు. పట్టణం నడిబొడ్డున జనావాసాల మధ్య యథేచ్ఛగా పేకాట శిబిరం నడిపారు. గత జూన్ లో చిలకలూరుపేటలోని పండారిపురంలో పేకాట శిబిరం నిర్వహిస్తూ వైసీపీ నేత వెంగళరావు పట్టుబడ్డాడు. 33 మంది పేకాట రాయళ్లను పట్టుకుని 13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడి తర్వాత వైసీపీ నేత వెంగళరావు తన పేకాట శిబిరాన్ని గుంటూరు ప్రకాశం జిల్లాల సరిహద్దు గ్రామంలోకి మార్చాడు. ఈ పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి 33 మంది పేకాట రాయళ్లను పట్టుకుని 13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గత నెలల్లోనూ చిలకలూరుపేటలో 33 మంది పేకాట రాయల నుంచి 13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదులో పోలీసులు చేతివాట ప్రదర్శించి కేవలం 13 లక్షలకు మాత్రమే లెక్క చెబుతున్నట్లు ప్రచారం సాగుతోంది. చిలకలూరుపేటలో పేకాట రచ్చ బయటికి పొక్కడంతో జిల్లాలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఈ వ్యవహారంలో చిలకలూరుపేట ఎమ్మెల్యే విడతల రజనీపై కూడా రాజకీయంగా విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రోత్సాహంతో చిలకలూరుపేటలో పేకాట జోరుగా సాగేదని రజని గతంలో విరుచుకుపడేవారు. అయితే ఇప్పుడు ఆమె అనుచరుడు వెంగళరావు నిర్వహించే పేకాట శిబిరాలకు ఏం సమాధానం చెబుతారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. పేకాట నిలయాలుగా మార్చిన చిలకలూరుపేట నియోజకవర్గం, చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఆనాడు ప్రతిపాటి పుల్లారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు సీనియర్ సిటిజన్స్గా ఉండి అక్కడ ఆడుకోవడానికి ఇబ్బంది పడతా ఉండి వాళ్ళని ఆపితే అక్కడ కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి, మా మంత్రి వర్యులు పత్తిపాడి పుల్లారావు గారి దగ్గరికి వెళ్ళి ఆ సొసైటీ తరఫున వాళ్ళు యుద్ధం ఫైట్ చేసి క్లబ్ను నడుపుతూ ఉంటే ఇక్కడ ఇప్పుడున్న మరి శాసనసభ్యురాలు ఇంకా తదితరులు అందరూ కలిసి చిలకలూరుపేట సిఆర్ క్లబ్కు సంబంధించి అక్కడ ఏదేదో కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇన్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నాయని భూతద్దంలో పెట్టి చూపించి వాళ్ళ యొక్క వారి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పేకాటను కట్టడి చేస్తామని చెప్పడం జరిగింది. ఆనాడు మరి అవన్నీ చెప్పిన వాళ్ళు ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో కూడా పేకాట నిలయాలకు మార్చి వారి కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ మరి ఈ నియోజకవర్గంలో లక్షల రూపాయల డబ్బులు, అట్లాగనే అనేక మంది వ్యక్తులు పేకాట సంబంధించినటువంటి దాడుల్లో పట్టుబడతా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి మరి పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పేకాట ఆడేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించడానికి ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం. అధికార పార్టీ అండదండలతోటే ఇక్కడ పేకాట క్లబ్లు నడుస్తూ ఉన్నాయి. అదే పద్ధతిలో అనేక చోట్ల పేకాట శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నా కూడా మరి కుప్పలు తప్పలుగా పేకాట రాయలు దొరుకుతూ ఉన్నారు అంటే మరి దీని వెనకాల అధికార పార్టీ అండ ఎంత ఉందో మరి దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గమనించాలి. ఎమ్మెల్యే విడదల రజని అనుచరులు పేకాట శిబిరాలు నిర్వహిస్తూ దొరుకుతుండటంతో ఈ వ్యవహారంపై మరింత మంది ఉంటారనే చర్చ నడుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి.